ఇలాంటి సమస్యలు ఉన్నవారు కనుబొమ్మల మధ్య ఉండే ప్రాంతంలో 45 సెకండ్లు నొక్కబడితే ఉపశమనం పొందుతారు. దీని ద్వారా కొత్త ఎనర్జీ వచ్చి రిలాక్స్ అవుతారు. కేవలం వీటికే కాకుండా జ్ఞాపక శక్తి, కంటి నొప్పులు, సైనస్ సమస్యల నుంచి బయటపడవచ్చు. మరో విధంగా మన అరచేతిలో చూపుడు వేలకి బొట్న వేలకి మధ్య ఉండే ప్రదేశంలో ప్రెజర్ పాయింట్స్ ఉంటాయి. అక్కడ సుతారంగా నొక్కడం వల్ల ప్రెజర్ పాయింట్స్ ఉత్తేజితమై నిమిషాల్లో తలనొప్పి తగ్గిపోతుంది. ఎలాంటి సమస్యలు లేని వారు సైతం ఇలా చేయడం వల్ల ఆధ్యాత్మికంగాను మంచిది. తలనొప్పికి డీహైడ్రేషన్ కూడా ఒక కారణం కావచ్చు. అలాంటప్పుడు గ్లాస్ నిండా చల్లని నీళ్లు తాగడం వల్ల తలనొప్పి తగ్గుతుంది. మెడిటేషన్ చేయడం వల్ల కూడా మంచి ఫలితం ఉంటుంది. పాలు, ఆరెంజ్ జ్యూస్ వంటివి తీసుకోవడం వల్ల రక్త ప్రసరణ జరిగి కండరాలపై ఒత్తిడి తగ్గి తలనొప్పి మాయమవుతుంది. గోరువెచ్చని నీటితో తలస్నానం చేయడం వల్ల కూడా తలనొప్పి, ఒత్తిడి నుంచి ఉపశమనం పొందే వీలుంటుంది.